టర్కీ ప్రెసిడెంట్ గారు గెలుపు కొరకు నేను బాగా కృషి చేస్తున్నా. 1-2% ఆయన ఓడిపోయారు May 28 ఎలక్షన్. నేను టర్కీలో ఉండాలి ఇప్పుడు. కానీ ఆ వీడియో చూసినప్పుడు విమలారెడ్డి గారి వీడియో చాలా హార్ట్ టచింగ్. ఎవరు ఈ విమలారెడ్డి అంటే ఇంకెవరో కాదు, నా శాంతి సభలు పులివెందుల్లో రాజారెడ్డి గారి ఇంట్లో అటెండ్ అయిన వాళ్ళు తను ఒకరు, ఇప్పుడున్న లక్ష్మి గారు ఒకరు. తను ఎంత స్ట్రెస్ అంటే ఐసీయూలో ఉండడానికి నిజమైన కారణం. ఇందులో ఎంత సత్యం ఉంది అని మీడియాలో రకరకాలుగా చెప్పుకుంటున్నారే. ముక్కు సూటిగా అవినాష్ రెడ్డి గారిని నేను అడగాలి అని అందరినీ బయటకు పంపించి యేసు ప్రభువు నేను ఆయన ఉన్నా లోపట సూటిగా మాట్లాడా, సార్ నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధము లేదు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను సిబిఐ ఎంక్వైరీకి వెళ్తున్నాను. కానీ కొంతమంది నన్ను దోషిగా నిర్ధారించాలని చూపిస్తున్నారు. కనుక మీడియా మిత్రులు, మనకు ఒక విషయం తెలుసు, ఎవ్రీబడీ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని. కనుక ఇది ఈ నేను పెద్దలతో మాట్లాడా, ఇంకా నేను మాట్లాడవలసిన వారితో మాట్లాడతా. న్యాయం జరగాలి వివేక గారికి, ఆయన ఆత్మ ఘోషిస్తుంది. కానీ అన్యాయంగా ఇంకొక నిర్దోషిని దోషిగా చూపించకూడదు, ఎందుకంటే నేను కూడా అనుభవిస్తున్నాను. ఈ దేశంలో అనేక విషయాలు నేను అనుభవిస్తున్నాను, అవన్నీ ఇప్పుడు మాట్లాడడానికి టైం కాదు. లక్ష్మి గారికి, అవినాష్ గారి తల్లి త్వరలో స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ప్రార్థించండి. టర్కీ ప్రెసిడెంట్ గెలవాలని ప్రార్థించండి. ఇక్కడ అవినాష్ రెడ్డి గారు వీరి కుటుంబంలో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగి సత్యం జరగాలని ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.